ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం. యవన దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావర్మల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ, విద్యాధరపురం, గోసాల ప్రాంతాలలో సంగమరణ కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత, విడుదల, రక్షణ కలిగించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఏఎస్ వాసు గారు. దేవుని నామానికి వందనాలండి. అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా, అక్షయ అభిషేకం అనే ప్రోగ్రాం ద్వారా మీరందరూ ఎంతో బలపడుతున్నారని, మరి వాక్యం ద్వారా దైవజనులు ఏఎస్ వాసు గారిని మరి దేవుడి యొక్క మహిమ ప్రకారము ఆయన చిత్తానుసారమైన ఈ యొక్క అభిషేకము చేత దేవుని వాక్యంతో మనందరినీ బలపరుస్తున్నందుకు దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు. చూస్తున్న మీకును హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, గొప్ప దేవ, కనికరం కలిగిన దేవ, నీకు స్తోత్రాలు. మరికి సమయంలో నాయన ఈ యొక్క నా తండ్రి దినమున మాతో నాతో ఏం మాట్లాడబోచున్నారో దేవ, అట్టి మాటలు నీ దాసుల నోటికి బోరయుండి ప్రభా, నీ వాక్కు ద్వారా ప్రభా మమ్మల్ని బ్రతికించే దేవుడవు నాయన, నీ వస్త్రపు చెంగు ద్వారా మమ్మల్ని నాయన విడిపించే దేవుడవు నాయన. ఎన్నో అద్భుత కార్యాలు నీ లేఖనాల్లో జరిగించి ఉన్నారు. వాటన్నిటినీ ప్రభా ఇంకనూ తండ్రి మేము ధ్యానించేవారిగాను, మేలు పొందుకునేవారిగాను మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబడుటకు, నీ యొక్క వాక్ శక్తి ద్వారా నీ దాసుని బలపరిచి నిలబెట్టుకుని, మాకందరికీ నాయన కూడొచ్చినటువంటి బిడలకి ప్రభా, కూడిన్న బిడలు లేఖనాల ద్వారా ప్రభా, వాక్యము ద్వారా ఇంకనూ నా తండ్రి నీ నామం హెచ్చించబడినట్లుగా నీవే నిలబెట్టుకుని దాసుని వాడుకోమని నజరైడన యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని శ్రేష్టకరమైన, మహిమకరమైన, ఆశీర్వాదకరమైన నామాన్ని బట్టి ఆయన ప్రశస్తమైన స్తుతి యాగము చేత దేవుని గణపరుస్తూ ఉన్నాను. ఆశ్రయ మినిస్ట్రీస్ వారి అక్షయ అభిషేకం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని మరొకసారి ప్రభువుకి నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమైన వారులారా, బాగున్నారు కదా? దేవుడు సజీవుడు, సంపూర్ణుడు అని చెబుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కానీ మన జీవితంలో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని గురించి మనం ఏమనుకుంటున్నాం అని తెలుసుకోవాలి. చాలామందికి ఒక ఆసక్తి ఉంటుంది, నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఎవరేమనుకుంటున్నారనే భావం. చాలామంది ఎవరన్నా ఇద్దరు వ్యక్తులు అక్కడ మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక వ్యక్తి వెళ్తూ ఆ వ్యక్తి గురించి ఏదైనా ప్రస్తావన వస్తే నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో చాలామందికి కుతూహలం ఉంటుంది. ఎందుకు తెలుసా? నా గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారా, చెడుగా మాట్లాడుకుంటున్నారా అని చాలామందికి ఒక ఆలోచన ధోరణి ఉంటుంది. అయితే జీవం కలిగిన దేవునికి గురించి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం? నీ ఆధ్యాత్మిక చింతల్లో దినదినము ఆయనకు దగ్గరగా ఉండి ఆయనలో ఉన్న గుణలక్షణాలను నువ్వు ఆపాదించుకున్నప్పుడు నీ జీవితం మేలుకరంగా అభివృద్ధి పొందుతుంది. ఒకసారి యేసు ప్రభు వారు ఒక విచిత్రమైన ప్రశ్న తన శిష్యులను వేశారు. చాలా చిత్రంగా అనిపిస్తుంటుంది ఆ ప్రశ్న చదివినప్పుడు. చూడండి, మత్తయి సువార్త 16:13 ఒకసారి మనము చదువుకుందాం. యేసు ఫిలిప్పుడైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, దేవునికి స్తోత్రం, యేసు ప్రభు వారు తన శిష్యుని పిలిచి అడుగుతున్నారు, అసలు నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు, నా గురించి ఏమనుకుంటున్నారు. చాలా చిత్రంగా ఉంది కదండి. ఈరోజు నీకు నాకు తెలుసు దేవుని గురించి, దేవునికి స్వభావం గురించి తెలుసు. కానీ ప్రశ్న ఒక ప్రశ్న, అసలు దేవుని గురించి, నా గురించి ప్రజలేమనుకుంటున్నారు అని అడగగానే శిష్యులు మంచి మాటలు ఒక 3-4 సమాధానాలు తెలియచేశారు. అక్కడ ఉంది చూడండి, ఒకసారి ఆ పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 16:14 మనం చదువుకుందాం. వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని.
దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక సత్యకరమైన మాటను మాట్లాడుకుంటున్నారు. ఏమన్నారంటే, నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు అంటున్నారు బాప్తిస్మిచ్చి యోహాను. బాప్తిస్మిచ్చి యోహాను దేనికి గుర్తుగా ఉన్నాడు? హెచ్చరించేవాడు. అయ్యా, కొంతమంది నిన్ను హెచ్చరించేవాడు అంటున్నారు, సరిచేసేవాడు అంటున్నారు, గర్తించేవాడు అంటున్నాడు, పాపాన్ని ఎత్తు చూపేవాడు అంటున్నారు. నిజమే, యేసుప్రభువారిని నువ్వు ఎలా చూస్తున్నావో. ఆయన్ని దేవుడిగా ఉన్నాడు, ఆ దేవదేవుడిగా ఉన్న ఆ దేవుడిని నువ్వు ఎలా చూస్తున్నావో. వాళ్ళు అంటున్నారు, శిష్యులు ఒకటి వచ్చి, నువ్వు బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారయ్యా. ఇంకో శిష్యుడు వచ్చి, అయ్యా నువ్వు ఏలియావి, అద్భుతాలు చేసే ప్రవక్త లాంటివి, అలాంటి వాడు, అద్భుతాలు చేస్తావు, నువ్వు అద్భుతాలు చేస్తున్నావు. ఈరోజు కొంతమందికి సరిచేస్తే ఇష్టం, కొంతమందికి అద్భుతాలు చేస్తే ఇష్టం. ఎప్పుడు అద్భుతాలే కావాలి, ఎప్పుడు మా జీవితంలో అద్భుతం జరుగుద్దా, అద్భుతం పొందుదామా, మేలు పొందుదామా అని వెంబడించే వాళ్ళు చాలామంది లోకంలో బయలుదేరుతూనే ఉన్నారు. ఏమిటి అద్భుతం అంటే, నేను ఏదైతే చేయలేకపోతానో దేవుడు చేసేస్తే నాకు అద్భుతం అయిపోద్ది, నేను ప్రభుని అనుసరిస్తాను, వెంబడిస్తాను, ఇదే. నేను దేవునికి ఏం చేయాలన్నది అనవసరం, దేవుడు నాకేం చేయాలి అదే కావాలి. చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం దేవుని సత్యవాక్యాన్ని. ఎందుకంటే బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు కొంతమంది, కొంతమంది ఏమో అద్భుతాలు చేసే దేవుడు అన్నారు. మరొకరు వచ్చి అంటున్నారు, యిర్మీయావయ్యా శ్రమల ప్రవక్తవయ్యా, శ్రమల ప్రవక్తం, మా కోసం శ్రమలు పడ్డానికి సిద్ధంగా ఉన్నావు. కొంతమంది భక్తులు యేసుప్రభు వారిని ఏమంటారంటే, మా బాధలన్నీ ఆయన భరించాలి, మా శ్రమలన్నీ ఆయన భరించాలి, మా కష్టాలన్నీ ఆయన భరించాలి. వెంటనే ప్రభు ఒక ప్రశ్న అడిగాను, శిష్యులందరూ నిలుచున్నారు, ఒక్కొక్కరిని అందరిని చూసి, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? ఎంత అద్భుతమైన ప్రశ్న అండి. ఒక వ్యక్తి గురించి ఎవరన్నా చెప్పాలంటే చాలా ఈజీ, పలానా వ్యక్తి ఎలాంటి వాడంటే వెంటనే వెంటనే అతను మంచి, అతనిలో మంచి చూస్తే మంచి చెప్తావు, అతనిలో చెడు చూస్తే చెడు చెప్తావు. అదే నీ గురించి చెప్పమంటే ఒకటికి 4 సార్లు ఆలోచిస్తావు. ఎందుకు తెలుసా? మంచి చెడులు అన్నీ నీకు తెలుసు, నీలో మంచి తెలుసు, నీలో చెడు తెలుసు. ఇప్పుడు ఎదురుగా నిలబడి అంటున్నాడు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు. ఈరోజు నా ప్రభు అడుగుతున్నాడు అప్పదు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు ప్రియా. దేవుని జనాంగమా, ప్రభు నిన్ను ప్రేమించారు, ప్రభు గురించి నువ్వేమనుకుంటున్నావు? శిష్యులందరూ అడుగుతుంటే వాళ్ళు అందరూ కూడా నువ్వు పలానా 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 చెప్తుంటే చివరి పేతురు దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏమాత్రము తడుముకోకుండా, ఏమాత్రము తడుముకోకుండా ఒకే ఒక మాట, ఒకే ఒక మాట మాట్లాడాడు. ఏంటి తెలుసా? నీవు సజీవుడు. మత్తయి సువార్త 16:16 అందుకు సీమోను పేతూరు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 పదాలు వాడాడండి పేతురు. అందరిని అడిగినట్టుగా, అయ్యా పేతురు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావంటే, అయ్యా నీ గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ నేను 3 పదాలు చెప్పేస్తాను నీ గురించి అన్నాడు. ఏమిటి చెప్పయ్యా అన్నాడు? నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తువు అన్నాడు. అంతే, దీంట్లో భావం ఏమైనా ఉందా? భావయుక్తంగా ఏమైనా ఉందా? పేతురు చెప్పిన ఆ యొక్క శ్రేష్టకరమైన పదములో దేవుని ఉద్దేశం ఏమైనా ఉందంటే అద్భుతమైన ఉద్దేశం ఉందండి. నువ్వు సజీవుడవు, దట్ ఈస్ రైట్. అవునండి, మనిషిని
నేల మట్టి తీసి జీవము ఊదగా జీవాత్మయాడు. మనిషి మట్టే, మట్టితో తయారు చేయబడ్డాడు. అందుకే చనిపోతే మట్టిలో పెడితే మట్టిలో మట్టి అయిపోతాడు. కానీ ఈ మట్టికి ఈరోజు చలనం వస్తుంది, మాట్లాడుతుంది, నిలబడుతుందంటే అది దేవుడిచ్చిన జీవం. అయ్యా నేను ఈరోజు బ్రతుకున్నానంటే అందుకు కారణం నీ జీవము. ఈరోజు నేను రక్షించబడ్డాను అంటే అందుకు కారణము నీ జీవము. నిజమే. ఒకసారి బాగా విచారంతో ఉన్నాడు పేతురు. ఒక్క చేప కూడా పడల, అలసిపోయి ఉన్నాడు. ఇక అక్కడ వలలు కడుక్కుంటుంటే యేసుప్రభు వారు తమ యొక్క అద్భుతమైన దేవుని యొక్క జీవవాక్యమును బోధిస్తూ ఉన్నారు. చాలాసేపు నుండి అలాగ ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత పేతురు ఒక చూసి లోతుకు నడిపించు అన్నాడు. పడవ లోతుకు నడిపించారు, చేపలు పడ్డాయి, అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది. ఒక్క పడవ కాదు, రెండు పడవలు, మిగతా పడవలు నిండిపోయాయి. అది ఏ టైము? ఉదయకాలం. రాత్రిపూట చేపలు పడతారు, ఉదయం పట్టాడు. అద్భుతమైన కార్యం జరగగానే ఇంకెవరైనా ఉంటే ఒక మాట అంటారు, ప్రభువా ఇది ఎక్సలెంట్, ఇలాంటి అద్భుతం నా జీవితంలో ఎప్పుడు జరగలేదు, ఒక్కసారి వారానికి ఒకసారి వచ్చిపోయా నేను చేపలు పట్టుకుంటానంటాడు. లేకపోతే ప్రభువా ఎంత అద్భుతం చేసిన నీకు వందనాలు, థ్యాంక్ యూ వెరీ మచ్, నీకు నన్ను ఏం చేయమంటావు అని అడగాలి. కానీ అపోజిట్ అయిన పేతురు అక్కడ చేసిన అద్భుతం చూద్దాం. ఏమిటి తెలుసండి, ఎంత అద్భుతమైన పదం వాడాడంటే చూడండి, లూకా సువార్త 5:8 చదివినట్లయితే, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. దేవునికి స్తోత్రం. అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది, మహోన్నతమైన కార్యం జరిగింది. కానీ మోకాలేసి యేసుప్రభువారితో చెప్తున్నాడు ఒక పదం, ఏంటి తెలుసా? అయ్యా ఐఎమ్ ఎ సిన్నర్, నేను పాపాత్ముడినయ్యా. ఎందుకు తెలుసా? నన్ను బ్రతికించిన, నాకు జీవం ఇచ్చిన దేవుని గుర్తించలేని పాపాత్ముడినై ఉన్నా. నన్ను తిరిగి బ్రతికించు అయ్యా, తిరిగి బ్రతికించు, నేను నీ దగ్గర ఉండటానికి అర్హుని కాను. ఎందుకు తెలుసా? ఆహారము బ్రతకటానికి, ఆహారము జీవాన్ని నీవే ఇచ్చావు. నాకు జీవం ఇచ్చి నాకు బ్రతకటానికి జీవం కలిగిన ఆహారాన్ని ఇచ్చావయ్యా. నిజమే. నువ్వు అనుకుంటున్నావు ఈ రోజున నాకేంటి, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. నువ్వు బ్రతకటానికి జీవం మాత్రం ఇవ్వలేదు, నువ్వు బ్రతకటానికి కావలసిన ఆహారంలో ఉన్న జీవాన్ని కూడా ప్రభు ఇచ్చాడు. ఒక ఎండిపోయిన ఆహారం తింటావు నువ్వు? ఎండిపోయింది ఏదైనా తినగలుగుతావా నువ్వు? దాంట్లో కూడా జీవం ఉండాలి. ఇప్పుడు పేతురు ఆ ప్రభు దగ్గర ఏం గుర్తించాడు అంటే అద్భుతమైన ఒక విషయాన్ని గుర్తించాడు. చేపలు అలాగైనా పట్టచ్చు, కానీ చేపలు సృష్టికర్త మాట విని నా చేతిలోకి వచ్చినాయి అంటే బ్రతకటానికి కావాల్సింది ఆహారం కాదు, నా బ్రతుకుకు విలువ తెచ్చే దేవుని జీవం కావాలి. అది నాలో లేదు, ఎందుకంటే నా ఇష్టానుసారంగా, నాకు నచ్చినట్టుగా, నాకు నచ్చిన విధంగా నేను బ్రతికి దేవుడి దూరంగా ఉన్నాను. ఆ దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాను. ప్రియ స్నేహితుడా, ప్రేమైన దేవుని కుమార్తె, నా ప్రభు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకు తెలుసా? ఆయన నీలో జీవం అవ్వటానికి. ఆ ఉన్నతమైన సజీవుడైన దేవుడు సంపూర్ణమైన జీవం చేత నిన్ను నింపటానికి. మొదటి జీవం నీ ప్రాణం, రెండో జీవం నువ్వు బ్రతకటానికి ఆహారం, మూడో జీవము నిత్య జీవం. ఎస్,
ఆయన సజీవుడు. నిన్ను సజీవుల లెక్కలో ఉంచడానికి, సజీవమైన జీవితంలో నువ్వు ఉండటానికి ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. అది గుర్తించాడు పేతురు. అందుకన్నాడు, నువ్వు సజీవుడు అయ్యా, నువ్వు సజీవుడు అయ్యా. దేవునికి స్తోత్రం. నమ్మితే నీ జీవితం మహిమకరంగా ఉంటుంది. ఆత్మ చెప్పు చిన్న మాట, చెవు గలవాడు వినుగాక. నువ్వు నమ్మితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నమ్ముతున్నావా? నువ్వు బ్రతుకున్నావంటే అది దేవుని జీవం. నీకు రక్షణ వచ్చిందంటే అది దేవుని జీవం. నీవు క్షేమంగా ఉంటున్నావంటే అది దేవుని జీవం. ఆయన సజీవుడు. నీలో అట్టి సజీవకరమైన ఆత్మకార్యం దేవుడు చేస్తున్నాడు. అయ్యా నువ్వు సజీవుడే, నేను బ్రతుకున్నానంటే కారణం నువ్వే. పేతురు స్పష్టంగా చెప్తాను, నేను బ్రతుకున్నానంటే కారణం నువ్వే. ఎందుకంటే నువ్వు సజీవుడు అయ్యా. మరి రెండోది ఏంటి? నువ్వు దేవుని కుమారుడు అయ్యా. యువర్ ఎ గాడ్. నువ్వు నా ప్రభువే. యువర్ మై గాడ్. నా ప్రభువయ్యా నువ్వు. నా మీద సర్వాధికారం నీకుంది. ఎలాగంటే దేవుడు అయ్యా అంటే, నన్ను పాలించేవాడు మాత్రమే కాదు, నన్ను నడిపించే దేవుడు. నిజమే. ఎలాంటి స్థితిలోనైనా నన్ను నడిపించగలిగిన సమర్థుడైన దేవుడు అయ్యా నువ్వు. సమర్థుడైన దేవుడు. నిజమే. యేసుప్రభు గారు ఒకసారి పడవ దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ వచ్చినప్పుడు పేతురు భక్తుడు చూచి, నువ్వే ఆయనవైతే నేను కూడా వస్తా, నేను కూడా వస్తాను, నేను కూడా నేల మీద నడుస్తాను, చుట్టూ ఉన్న వాళ్ళని. ఇది ఇంపాసిబుల్. ఆయన దేవుడు కాబట్టి దేవునికి సాధ్యమయ్యా. ఆయన అద్భుతాలు, ఆయన అద్భుతాలు మనం చూసాం, ఆశ్చర్యాలు చూసాం, ఎన్నో ఎన్నో మహోన్నతమైన కార్యాలు చూసాం. కాబట్టి ఆయన దేవుడికి ఆయన సాధ్యం, సాధ్యం. నువ్వేంటి తొందరపడుతున్నావు, నీకు బాగా దుడుకు ఎక్కువ అయిపోయింది అని అంటే పేతురు అంటాడు, నా దుడుకు కాదు, నేను ఎవరినైతే విశ్వసించానో, ఎవరినైతే నమ్మానో ఆయన నా ప్రభు, ఆయన నా ప్రభు. నన్ను ఈ నీటి మీదే కాదు, దేని మీదైనా అంటే నా మీద ముంచి వేసే ప్రతి సమస్య మీద తొక్కి నడిపించగలడు నా దేవుడు. ప్రభు ఏం మాట్లాడాల, కమాన్ అన్నాడు. అంటే కమాన్ అన్నాడు. వెంటనే ఒక కాలేశాడు మునగల, రెండో కాలేశాడు మునగల. అడుగులో అడుగు, అడుగులో అడుగు, అడుగులో అడుగు, అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకెళ్ళాడు మునగల. అద్భుతమైనది సార్. సగం దూరం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఓ చల్లటి గాలి తగిలింది. తగిలేసరికి తన దృష్టి మలచబడింది, తన దృష్టి మలచబడింది. మలచబడేసరికి ఏమిటా అని తిరిగి చూశాడు. తిరిగి చూసేసరికి గాలి, వాన, నీరు ఎగిరెగిరి పడుతున్నాయి. అది చూసి మనసులో అవిశ్వాసం ప్రారంభించబడింది. అడుగు వేస్తున్నాడు దిగిపోతున్నాడు, అడుగు వేస్తున్నాడు దిగిపోతున్నాడు, అడుగు వేస్తున్నాడు దిగిపోతున్నాడు. అసలు నిజంగా మునిగిపోతే ఒక్కసారి మునిగిపోవాలి కదా. మునగల, అడుగు వేస్తున్నాడు దిగిపోతున్నాడు. ఆ దిగిపోతున్న సమయంలో మరలా ప్రభు వైపు తిరిగి, ప్రభువా రక్షించనంటే చెయ్యి పట్టి లేవనెత్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎన్నోసార్లు మనం విన్నది, కానీ ఇక్కడ సత్యమైన తెలుసా? ఆయన ఏలుబడి, ఆయన నీకు ప్రభువుగా ఉంటే, ఆయన నీకు ప్రభువుగా ఉంటే, నువ్వు అంగీకరిస్తే, ఆయన అధికారం కింద నువ్వు ఉండగలిగితే, ఆయన అధికారాన్ని నువ్వు సమ్మతించగలిగితే, ఆయన అధికారానికి సంపూర్ణ విధేయతను చూపగలిగితే, నిన్ను ముంచి వేయగలిగిన శక్తివంతమైన శ్రమల లాంటి నీళ్లను కూడా నీ కాళ్ళ కింద పెట్టి, అందుకే ప్రభు ఆపోజిట్ అయిన పౌలు చక్కగా రోమా పత్రిక 16:20 ఒక మాట అంటాడు, సమాధానకర్తకు దేవుడు శీఘ్రముగా మీ పాదముల కింద సాతానును చదిగి తొక్కిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. వింటున్నావా ప్రియ కుమార్తె, ప్రియ సోదరుడా, వింటున్నావా?
ఏ సమస్యనైతే నువ్వు చూచి ఇప్పుడు జటిలమైపోయి నీ జీవితంలో అడుగు ముందుకు వేయలేక నిలవలేక తల్లడిల్లిపోతున్నావో, నేను మునిగిపోతున్నా, నాకు సావే శరణ్యమని ఎంతో వేదనతో ఈ దినమున కూర్చున్నావు. ఇక్కడ మరణమే శరణ్యం అనుకున్నావు. నేను మునిగిపోతున్నాను, ఇక నా జీవితం ఇక ఏమీ లేదు, నేను ప్రార్థించి ప్రార్థించి అలసిపోయాను, నా వల్ల ఏమీ కాటలేదు, ఇక నా జీవితం ఇంతే 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 అని నువ్వు కృంగిన స్థితిలో ఉన్న నీతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు విన్నుగాక. నీతోనే మాట్లాడుతున్నాడు నా దేవుడు, నీతోనే మాట్లాడుతున్నాడు నా దేవుడు. ప్రియా స్నేహితుడా, నాకు దేవుని గురించి పెద్దగా తెలియదు కానీ ఎందుకో ఈరోజు నా జీవితం అంధకారమైపోయిందని కృంగిపోతున్నావు ప్రియ సహోదరుడా. కానీ నా ప్రభు అంటున్నాను, చెయ్యి పట్టి లేపటకు ఆయన దేవుని కుమారుడైన నీ ప్రభువుగా ఉన్నాడు. దేవుని స్తోత్ర. ఆ పేతురు మునిగిపోతున్నాడు మునిగిపోతున్నాడు మునిగిపోతున్న స్థితిలో చెయ్యి పట్టి లేవనెత్తాడు. అంతవరకే మనం చూసి ఎంతసేపు పేతురు మునిగిపోయాడు పేతురు మునిగిపోయాడు అవిశ్వాసంతో మునిగిపోయాడు 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 అని ఇదే పదాన్ని మాడుతున్నాము. ఇప్పుడు అదే పేతురు అదే నీటి మీద ప్రభుతో కలిసి పడవ వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. చూడండి, మునిగేటప్పుడు పడవలో ఉన్నవారు ఏమన్నారు, వీడికి దుడికి ఎక్కువ, వీడి తొందర ఎక్కువ, వీడి ఇంతే ప్రతిదానికి తొందరపడిపోతాడు, కష్టాలు తెచ్చుకుంటాడు, మేము అంతా లేమా, మేము చూడు సేఫ్టీ ప్లేస్లో ఉన్నాం, చక్కగా పడవలో ఉన్నాం, ఇతను మాత్రం ఏదో ప్రభు కోసం ఏదో చేసేయాలని చెప్పేసి ముందుకెళ్ళిపోయాడు, శ్రమంలో పడిపోయాడు శ్రమంలో పడిపోయాడు అని వెనక నుండి సూటుపోటి మాటలు, నీ విశ్వాసాన్ని తొలగించే మాటలు. నడుస్తున్నప్పుడేమో అబ్బో ఈయన నిజంగా విశ్వాసం గొప్పోడు గొప్పోడు గొప్పోడని పొగడ్త చేసి నేను పడేసే మాటలు, పాపంలో పడేసే మాటలు, వాటన్నిటికీ దేవుడు చెక్ పెడుతున్నాడు. ఆ నోళ్ళన్నీ మూయబడుతున్నాయి. ఆ నోళ్ళని మాట్లాడకుండా దేవుడు ఒక్కదానితో సమాధానం చెప్పాడు. ఏంటో తెలుసా, తిరిగి పేతురు నేల మీద నడవటం మొదలుపెట్టాడండి. ఎప్పుడు కూడా మునిగిపోతున్న వైపు చూస్తున్నాం తప్ప మునిగిపోయిన స్థితిలో నుండి లేచి లేపి ప్రభు చేయి పట్టి పడవ వరకు నడిపిస్తున్న స్థితిని చూచిన రోజున నీ జీవితంలో అద్భుతం ఉంటుంది, నీ జీవితంలో ఆశ్చర్యం ఉంటుంది, నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది, నీ జీవితంలో అద్భుతం ఉంటుంది. ప్రేమిట నిజమే. అందుకే అంటున్నాడు, ఆయన దేవుని కుమారుడిగా నన్ను చేయి పట్టి నడిపించటంలో గొప్పవాడు. నిజమే, నీ జీవితంలో చేయి పట్టి నడిపించడానికి ఆయన గొప్పవాడు. కాల కింద ఏముంది, నీటి స్వభావం ఏంటి ముంచేదేనా కాదా, ఈ లోక స్వభావం ఏంటి ముంచేదేనా కాదా. అందుకన్నాడు యేసుప్రభు వారు చక్కటి మాట యోహాను సువార్త 8:12, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి నడుచును. ఎస్ ఐఎమ్ ద లైట్, నేను వెలుగు, నాతో పాటు నడిచేవాడు చీకటిలో నడవడం. నేను జయం పొందే జయశాలిని, నేను జయించిన నా తండ్రి సింహాసనం కూర్చున్న ప్రకారం జయించిన వాడు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చును. జయము నాది, నన్ను వెంబడించేవాడికి ఓటమి ఉండదు, అద్భుతం నాది. అందుకే పేతురు నడుచుకుంటూ వెళ్తుంటే యేసుప్రభు వస్త్రం చెంగు తాకితే స్వస్థత కలిగింది, పేతురు నడుచుకుంటూ వెళ్తుంటే నీడ తగిలితే స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపొస్తలుడైన పేతురు అంటున్నాడు చక్కటి మాట, అయ్యా అన్ని స్థితుల్లో తొక్కి నడిపించగలడు నా దేవుడు. నా దేవుడు ముంచేవాడు కాదో, నా దేవుడు తేల్చేవాడు. నా దేవుడు శ్రమల్లో ముంచేవాడు కాదు, శ్రమల నుండి తేల్చేవాడు నా దేవుడు. పరిస్థితుల్లో ముంచేవాడు కాదు, పరిస్థితుల్లో నుండి తేల్చేవాడు నా దేవుడు. అందుకన్నాడు ఆయన సజీవుడు, ఆయన దేవుని కుమారుడు, మూడవది ఆయన క్రీస్తు అభిషిక్తుడు. పాపశాప రోగములో పడి ఉన్న నన్ను తన రక్తముతో కడిగి
పవిత్రపరిచి పరిశుద్ధునిగా చేసి దేవుని సేవలో దేవునితో కలిసి వెళ్ళి 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 ఆయనకి సిలువు దగ్గరకు వచ్చేసరికి పారిపోయి బొంకి అబద్ధాలు చెప్పి ఆయన ఎంతగానో హృదయం వేదన కలిగించి ఆయన ఎవరో తెలియదని ఆయనతో నాకు సంబంధం లేదని చెప్పించుకున్నా నన్ను ఇంత అవమానపరిచి ఇంత దగ్గరకు వచ్చి ఆయనతో ఉండి మేలు పొంది అన్నీ పొందిన తర్వాత ఆయన అవమానపరిచి బ్రతికిన బ్రతుకును చూచి పక్కన తోసివేయకుండా నన్ను పేతురు సిమోను పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు అడిగి మేడగదిలో కూర్చోపెట్టి 10 దినాలు తన ఆత్మచేత అభిషేకించి ఏ ప్రజల దగ్గరైతే ఆ యేసు ప్రభు నాకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు ఆయనతో ఉంటే నాకు శాపం వస్తుందని చెప్పి ఉన్నాను అదే ప్రజల దగ్గర అదే ప్రజల దగ్గర అదే జనాంగం దగ్గర అదే ప్రాంతంలో లేచి ఈయన సజీవుడు తిరిగి లేచిన వాడు అందుకు మేము సాక్షులము అని బాహాటంగా చెప్పినంతగా చెప్పేటంతగా ఆ పేతురుని నిలబెట్టిన అభిషిక్తుడు ఎస్ నీ జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిని విడిపించి ఉన్నతమైన స్థితి ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళటంలో నా దేవుడు అభిషిక్తుడు అభిషిక్తుడు ఎస్ ఈజ్ అనాయింటెడ్ దావీదును అభిషేకించగా గొర్రెల కాపరి రాసయ్యాడు పామరులైన శిష్యుని అభిషేకించగా వారు ప్రభు కోసం ప్రకటించే అపొస్తలులయ్యారు ఈరోజు దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు ఆ అభిషిక్తుని దగ్గర నువ్వు ఉండటానికి ఆయన రక్తముతో నిన్ను అభిషేకించి ప్రతి పాపశాప మరణకరమైన క్రియలన్నీ తొలగించి వేసి నడినెత్తుండి అరికాలు వరకు మాత్రమే కాదు నీ ఆత్మలో నీ శరీరంలో నీ మనసులో నీ తలంపుల్లో ఉన్న ప్రతి విధమైన పాపశాపం తొలగించి నిన్ను పరిశుద్ధుడిగా నిలబెట్టి పరిశుద్ధ పాత్రగా ఏర్పరచుకున్నటకు ఆయన అభిషిక్తుడైన క్రీస్తు అభిషిక్తుడైన క్రీస్తు మరి ఆ క్రీస్తు నీవై ఉన్నావయ్యా అని చెప్పగానే యేసు ప్రభువు బరియో నా సిమోను నీవు ధన్యుడు నీ మీద నా సంఘాన్ని కడతానయ్యా ఎంత చక్కటి ధన్యత ఎంత చక్కటి ధన్యత నీలో సజీవుడు నా యేసయ్యా నీలో దేవుని కుమారుడు నా యేసయ్యా నీలో అభిషేకించే అభిషిక్తుడు నా యేసయ్యా మరి అటువంటి సజీవుడైనా దేవుని కుమారుడైనా అభిషిక్తుడు నీలో ఉన్నాడు ఆయన నిన్ను ప్రత్యేకించి ఉన్నతమైన స్థితిలో ఉండటానికి ఉంచటానికి ఇష్టంగా ఉన్నాడు నువ్వేకీపిస్తావా ఒక్క నిమిషం ఈరోజు మోకరించి దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను నీవు అభిషేకించేయని ప్రార్థన చేద్దాం మహిమందాశ్రీయుడైన నా ప్రియ పరలోకపు తండ్రి నీ అమూల్యమైన ఆశీర్వాదకర కృపాస్థాలు కిందకు వచ్చి ప్రార్థిస్తున్నాం దయగలిగిన దేవుడు కృప చూపే దేవుడు కృపలో నింపే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మీరై ఉన్నారు తండ్రి ఏ యోగ్యత లేకపోయినా ఉచితమైన మీ కృప చేత మమ్మల్ని పిలిచి నీ సొత్తుగా చేసుకొని మరి ముఖ్యంగా అయా అపరాధముల చేత చచ్చిన వారమేండుగా నీ మహాప్రేమ చేత మమ్మల్ని బ్రతికించి మా జీవితంలో ఏలువాడై తండ్రి మా దేవుడిగా మా ప్రభుడిగా మమ్మల్ని నడిపిస్తూ మా స్థితిగతులను మార్చట్లో అభిషిక్తుడిగా మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడిగా ఉన్నారు ప్రభువా ఈ టీవీ ముందు ఎవరైతే నా తండ్రి మోకరిల్లి నీకు సాష్టాంగ పడుతున్నారో వారి జీవితంలో నూతనత్వం అనుగ్రహింపబడును గాకని ప్రార్థిస్తున్నాం అటు కృపలు వర్ధల చేయండి ఈ టీవీ పరిచర్య ద్వారా అయానా తండ్రి అక్షయాభిషేకమైన పరిచర్య ద్వారా అనేక హృదయాలు మీరు కట్టండి వారి జీవితాలు కట్టండి వారికి రక్షణానందం దయచేయండి ఆశీర్వదించండి బలపరచండి వర్ధల్లా చేయండి నీ కృపలో నడిపింపు చేయమని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ
సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము నమ్మదగిన తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. మై అడ్రస్ ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం, బాంబే కాలనీ, విజయవాడ. సంప్రదించవలసిన నంబర్లు 9440197937, 9290526278.